వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడడానికి వీల్లేదు ఏ పక్కనే ఉన్న ఆడిటోరియం లో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి అదేంటి మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవర్ని రానివ్వద్దు అన్నారు ఏ ఎవర్రా సెక్రటరీ రేయ్ అదేరా బిస్కెట్ పార్టీ అంటే ఫీల్డేనా ఏయ్ ఎలు ఎవర్రా మీరు యా సెలబ్రిటీ ఫిగర్స్ యు నో ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరం బోకులని ఓ ఏ అటకారమా యా అవును ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ చేసావంట వేసాను ఓ మెడిటేషన్ క్లాస్ నడిపిచేద్దామనే నడిపిస్తే మీరేం చేయగలరా పీకుతారా డార్లింగ్ ఆ నేను బిస్కెట్స్ తెస్తాను ఈ రోజు వద్దులే నో 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 బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్ రోజు తింటున్నాను కదమ్మా ఈ రోజు వద్దులే తినాలి ఓకే రే వీ డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడరా ఇది వీళ్ళకెలా తెలిసింది ఇది చాలు రాజా నిన్ను ఊరంత మొయడానికి మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు రేయ్ పదండ్రా ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాసులు స్టార్ట్ చేశాడు చూసావా ఏ గణేష్ మీ అమ్మ నాన్న వస్తున్నారు నా కొడుకు చూసారా ఎంత బుద్ధిమంతుడైపోయారు నా బంగారమే నాకెంతో సంతోషంగా ఉందిరా యోగా నేర్చుకుంటున్నా అమ్మా అవునమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా ఏ అచ్చుడు నేను మా అమ్మ పోలిక అందుకే నేను అంటే ముద్దు రేయ్ ఇట్రారా నువ్వెళ్ళు రేయ్ ఇట్రారా రేయ్ ఈ జుబ్బా ఏంటి అవతారం ఏంట్రా ఇది వేసుకుంటేనే మెడిటేషన్ క్లాస్ కి అలౌ చేస్తారు మెడిటేషన్ అంటే ఏంట్రా మెడిటేషన్ అంటే దుష్టంత ఒక దగ్గర పెట్టి ఎక్కడ అమ్మాయి దగ్గర ఆగరా గురుగారు చెప్తున్నారుగా మీరు కానీ సార్ ఊపిరి పీర్చి నెమ్మదిగా వదలాలి ఇది మనం ఇప్పుడు చేసేది అదే కదరా అవును అందుకే మీకేం చెప్పను అన్నది రారా తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టామనుకో మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా సూపర్ ఇది తాళం వేసి ఎక్కడికి పోయినట్టు ఇదో మీ ఫ్రెండ్ ఇంట్లో లేదమ్మా ఇదిగో తాళం చెవులు నాకు ఇచ్చింది థ్యాంక్స్ ఆంటీ నీతు ఆ అమ్మాయి వచ్చి వారం రోజులు ఏంది అంతగా కలివిడిగా ఉన్న మనిషిలా కనిపించట్లేదేంటి అలాగా ఇదిగో నీతు ఇటు చూడు ఆ అమ్మాయిని చిన్ననాటి స్నేహితురాలా అవునంటీ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత వచ్చి మీకు అన్ని చెప్తాను ఓకే సరేలే సారీ అండి ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్స్ ఓకే మెడిటేషన్ క్లాస్ ఎక్కడ అక్కడ ఉంది మెడిటేషన్ ఏంటి అవతారం ఎక్కడికి మెడిటేషన్ క్లాస్ కెళ్తున్నానమ్మా దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు జుబ్బా ఏమైంది వీడికి వీడు ఇంకా రాలేదేంట్రా అవునరా బైక్ అన్నాడు సైలెన్సర్ అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఏమైపోయాడు ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు మన అరవింద్ రా అవునరా అరవింద్ బాయ్ అరవింద్ బాయ్ అరవింద్ బాయ్ బాయ్
నేను చాలా విషయాలు స్ట్రిక్ట్ గా ఉంటాను తెలుసా మీకు yes అగవై గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే హలో గో ఇన్సైడ్ ఈ డఫాగాడు ఇటొస్తున్నాడు ఏంటి నమస్కారం గురుగారు ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు మెడిటేషన్ చేస్తాను మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషను వీడి గురించి ఎవడికి తెలీదు ఎవరో అమ్మాయిని చూసుంటాడు ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు అర్థమైందిగా కుక్క మర్యాదగా లోపల పంపించు లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా అర్థమైందా వెళ్ళి 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 ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ వన్ గాడిదే నమస్కారం అంకల్ నమస్తే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్ బాగానే ఉంది గుడ్ న్యూస్ చెప్పారు అంకల్ వెళ్తాను వెళ్ళు వీడెవడో తెలుసా ఈ అడ్డాలో నెంబర్ టూ గాడిదే ఓహో వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు అదంతా తేలిగ్గా అయిద్దండి అయ్యిందిగా ఏమైంది నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి గట్టిగా కౌగిలించుకొని కూర్చుంది చవరుగా ఎవరు చూసేవారు అనుకున్నావు నేను అలాగే అనుకున్నా కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది పలకరించిందా మా అమ్మాయి అవును చూసావా మా అమ్మాయి ఈ దరిద్ర కళ్ళలో పడింది ప్రవహిస్తుంది కళ్ళు ఎర్రబడి కూర్చో ఎంతో ఆనందంగా ఉంటాం శాంతివంతమైన జీవనం గడుపుతాం శుభ్రమైన వస్త్రం ధరించి వీరంతా పాదాసనలో ఉన్నారు రెండు చేతులు వాయుముఖం ఉంచండి వెన్నుముకని నిటారుగా ఉంచండి మీ శరీరంలోని ఏ భాగము కూడా ఉండకూడదు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు సార్ నన్నెందుకు చూస్తున్నారండి మెడిటేషన్ చేసుకునివ్వండి సార్ వీడు చేసిన ధ్యానం తర్వాత మనం సూక్ష్మయోగా క్రియేట్ స్లోలీ క్లోజ్ యువర్ హ్యాండ్స్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి నన్ను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమని అది ఇంకా రాలేదేంటి హలో హాయ్ డార్లింగ్ డార్లింగ్ ఇంకా కార్లో ఫోన్ ఉండిపోయింది అందువల్ల నేను ఫోన్ తీలేపోయాను నిజం నా మాట నమ్ము వచ్చేస్తాను డార్లింగ్ వెంటనే వచ్చేస్తాను బయలుదేరుతున్నాను ఓ అరగంటలో నీ దగ్గర ఉంటాను నా మాట నమ్ము తప్పనిసరిగా వస్తాను డార్లింగ్ నా మాట విను వచ్చేస్తానని చెప్తున్నా కదా బాయ్ పైన ఎండమంటుంది కింద నీళ్ళు ఎలా వచ్చాయి నేను ఇంత బండి అంత అంత చావదు
కొత్తగా చీఫ్ అసలే 50 రూపాయలు ఎవరు చూడలేదు కదా. హాయ్ హాయ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి కదా, మెడిటేషన్ క్లాస్లో తెలుసుకున్నాను, వాట్ ఏ నైస్ నేమ్. రే చెప్తున్నా ఇలా ఏంట్రా, అది రష్ ఏంట్రా, చెప్పుతో కొడతాన్రా. అసలు నువ్వేమనుకుంటున్నావురా, అమ్మాయిలు కనపడితే చాకు ఉప్పుంటూ తిరిగిడివే. నీ అబ్బా నీ పని చెప్తాను రారా, నాకెక్కడ పోతావులే, వస్తా కూడా అప్పుడు చూస్తానరా నీ సంగతి. ఏంటి అలా చూస్తున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నట్టు అనిపించింది కదూ, నాకు అలానే అనిపించింది. ఇండీసెంట్ ఫెలోస్. హలో, ఎక్కడున్నావే, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దు, ఏ పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే మరి, నువ్వు వచ్చేటప్పుడు మూన్లైట్ రెస్టారెంట్లో ఏమైనా తింటానికి తీసుకురావా. మూన్లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాప్ దగ్గరలోనే. రెస్టారెంట్ పార్సల్ తీసుకొని తొందరగా ఇంటికి వచ్చేయి. ఓకే, బై బై. అమ్మయ్యా యహా. Wait is all day to see you in the face. Don't know what to do, cause you're just crazy. Yo, all day long, long's been away. Donna, 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 like me. Donna, like me, yeah, yeah. Donna, 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 like me. Madam, ikkada kuchandi. Ida appa. Reserved? Reserved, reserved. Asale egal dolukuntunte. Ye adavo pettadu. Meer kuchandi, madam. Thank you. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటిమాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం. ఏం కావాలి మేడం? వన్ వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంటుంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం, మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో, మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతూ ఇంటికి వచ్చాను. ఓ, నీతూ తెలుసా? మీరు నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, బోర్న్ ఇన్ 1984 సెప్టెంబర్ 4. మై ఫాదర్ హ్యావ్ యునో వెరీ ఫేమస్ గుడ్ మెకానిక్ షాప్. మై మదర్ కిచెన్ వైఫ్. మై బ్రదర్ బెల్ చీఫ్ ఇంజనీర్. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని గడిపించినా. ఏంట్రా గడ్డే కదా పీకేది, అందుకని నేర్పేయగలరా? కొట్టలేననుకో. ఏంటి బా చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ యూ కమ్ హియర్. మై సెల్ఫ్? యా, కమ్ కమ్ సార్. మెల్లగా మాట్లాడండి, మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేటా? ఆమె పేరు? పేరు ఏం చదువు? మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో, డ్రైవర్ అవుతుంది 4th స్టాండర్డ్. ఆ తర్వాత? పెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే బాయ్.